పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రామముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సామాన్యులు సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటే సుజ్ఞానులు మాత్రం ఆధ్యాత్మిక జ్ఞానంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జీవితాలను సార్థకం చేసుకుంటున్నారు అని మనం ఇప్పుడు వినబోయే ఆధ్యాత్మిక సంకీర్తన స్పష్టం చేస్తోంది. భక్తిభావాన్ని పెంచే ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ పవన్ చరణ్, రాగం సౌరాష్ట్ర, గానం సంతోష్ కిరణ్. సురలు నరుల మంట జొక్కి చొక్కి
ఇరవు మరచి మరి ఎరవులగా పిరేళ సురలు నరుల మంట జొక్కి చొక్కి సొరిదిలో కములెల్ల జొచ్చి కాలగతులను కొరినాయుష్యము గొల్చి పోయుచున్నారయ్యా సొరిదిలో కములెల్ల జొచ్చి కాలగతులను కొరినాయుష్యము గొల్చి పోయుచున్నారయ్యా కోటాన కోట్ల తిరుమల కొండ ఎక్కి సుజ్ఞానులు పండిన మనసు తోడ భక్తి చేసి దండకాగ తిరుమల కొండ ఎక్కి సుజ్ఞానులు పండిన మనసు తోడ భక్తి చేసి అండనే శ్రీ వెంకటేశు నలవే పవన్ చరణ్ సౌరాష్ట్ర రాగంలో చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. చాలా ధన్యవాదాలు నీకు సౌరాష్ట్ర రాగం వినిపించినందుకు, అభినందనలు మీ ఇద్దరికి కూడా. సౌరాష్ట్ర రాగంలో నువ్వు చేసిన ప్రయోగం మెచ్చుకోదగింది, బాగుంది, బాగా పాడాడు, చాలా చక్కగా, చాలా సంతోషం, కృతజ్ఞతలు, ఆశీర్వాదాలు. సంధ్యావందనం శ్రీనివాసరావు గారిని మహావిద్వాంసులైన అన్నమాచార్య ప్రాజెక్టు పెట్టిన కొత్తల్లో ఒక సంవత్సరం పాటు వారి శిక్షణలో మేము సంగీతం నేర్చుకోవడానికి కూడా వాళ్ళని పిలిపించారు. వారానికి 2 రోజులు వచ్చేవారు ఆయన, ఒక సంవత్సరం పాటు వచ్చారు. ఆయన సౌరాష్ట్రంలో ఒక మంచి కీర్తన చేశారు. హరి అవతారమే ఆతండితడు పరము సంకీర్తన ఫలములో నిలిపేని. గురుగారు, నేను ప్రశ్న అడగట్లేదండి, అభ్యర్థన. ఒకసారి చందమామరావు పాడరా. చందమామరావు జాబిలి రావు, చందమామరావు జాబిలి రావు, కుందన పూపైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావు జాబిలి రావు, నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్ప కుమానీలవర్ణు నీకి, జగమెల్లయేలిన స్వామికి చక్కని ఇందిర మగనికి, జగమెల్లయేలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావు జాబిలి రావు. నెల్లెలు కురిసింది, చందమా వచ్చేసింది. జాబిలి రావు అది ఒరిజినల్గా నేను చేసింది. ఇప్పుడు కొంచెం కావాలని తమాషగా సౌరాష్ట్రం చందమామరావు అని దానికి బాగుంటుంది. చందమామరావు జాబిలి రావు ఇది ఒరిజినల్గా నేను చేసింది. నువ్వు పట్టుకోలేదు, నేనేం చేయను. అతిలోక సౌందర్యవతి అయిన అమ్మవారి రూపలావణ్యాలను అద్భుతంగా వర్ణించిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తనలో దివ్యనాయకుడైన శ్రీవెంకటేశ్వరుడికి కలిగిన అనుభూతుల్ని చెప్పటం ద్వారా అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించటం ఓ విశేష ప్రయోగం. అరుదైన ఈ సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ సాయి చరణ్. రాగం సావిత్రి, గానం అనిరుద్ధ్ సుస్వరం. ప్రతివాని సింగార మట్టి దేక అందు మీద ప్రతి విరహమునైతే భావించవ సమా. ప్రతివాని సింగార మట్టి దేక అందు మీద ప్రతి విరహమునైతే భావించవ సమా. ప్రతివా మెరపై తుమ్మెదలు దట్టమై మూగుండగాను నేమముగా నది చూచి నీ విభుడు. తామెరపై తుమ్మెదలు దట్టమై మూగుండగాను నేమముగా నది చూచి నీ విభుడు. కోమలి నీ విప్పుడెట్టే కుతిక వంటి ఆము కైదులాడేవని తాను భూమికే. కోమలి నీ విప్పుడెట్టే కుతిక వంటి చలానా ఆము కైదులాడేవని తాను భూమికే. ప్రతివాని సింగార మట్టి దేక అందు మీద ప్రతి విరహమునైతే భావించవ సమా. ప్రతివాని సింగార మట్టి దేక అందు మీద ప్రతి విరహమునైతే భావించవ సమా. ప్రతివా జక్కవలు తీగ మీగవాలి ఉండగాను అంచల నీ రమణుడు
అది చూచి మించు జక్కవలు తీగ మీద వాలి ఉండకాను అంచలని రమణుడు అది చూచి ఉంచానవయ్యద జార నోగి విరులు గోసేటి చెంచని తాలేచి వచ్చి సరిగా గిలించెను ఉంచాన పయ్యద జార నోగి విరులు గోసేటి చెంచని తాలేచి వచ్చి సరిగా గిలించెను అతివా నీ సింగార మట్టి దక అందు మీద పతి విరహమునైతే భావించవసమా అతివా నీ సింగార మట్టి దక అందు మీద పతి విరహమునైతే భావించవసమా అతివా అక్కడ శ్రీ వెంకటేశుడు అది నీవని ఇక్కి మేడలోన ఒక్క నెమలి నడించజూచి అక్కడ శ్రీ వెంకటేశుడు అది నీవని అక్కడతో దగ్గరగా అంతలోన నీవు వచ్చి పక్కన కూడగా తన భ్రమలెల్లవాసెను అక్కడతో దగ్గరగా అంతలోన నీవు వచ్చి పక్కన కూడగా తన భ్రమలెల్లవాసెను అతివా నీ సింగార మట్టి దెక్క అందు మీద పతి విరహమునైతే భావించవసమా అతివాని సింగార మట్టి దెక్క అందు మీద పతి విరహమునైతే భావించవసమా వారే వా ఎంత చక్కగా పాడావయ్యా సుస్వరం అనిరుద్ధ నువ్వు. ధన్యవాదాలు. చక్కగా చేసావమ్మా సాయి చరణ్. థ్యాంక్ యూ. మంచి రాగం ఎన్నుకున్నావు కొత్తగా, చాలా కృతజ్ఞతలు అయ్యావు. ధన్యవాదాలు. సావిత్రి. అవును. సావిత్రి రాగాన్ని పరిచయం చేయి, మూర్ఛన పాడి. యాక్చువల్లీ గురుగారు చేసినప్పుడు ఒక రాగం అనుకొని చేయలేదు, కానీ నోట్స్ అన్ని చూసి పరిశోధిస్తే సావిత్రి అని తెలిసింది రాగం పేరు. సగమ పనిస్తా సానీ పమగా సా, జోక్కి దగ్గరగా ఉంటుంది. ఒకవేళ సాధారణంగా అందరం కూడా వస్తే కనుక జోక్ అవుతుంది. ఆయన వారే వాడడానికన్నా ఓపిక ఉంది నాకు. అది కూడా అనే పరిస్థితి లేని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నీ పాట విని. బ్రహ్మాండమైన గొంతు, ఏదంటే అది పలికిపోతుంది ఆ గొంతులో. చాలా చాలా సంతోషం. చాలా బాగుపడావు, చాలా బాగుపడావు, చాలా బాగుపడావు. థ్యాంక్ యూ సార్. నేను మొదట సంగీతం నేర్చుకున్నది విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారికి సంగీతం నేర్పించింది బాలకృష్ణ ప్రసాద్ గారు. నా గురువుగారి గురువుగారు. ఆయన ముందర చిన్నగా 8 ఏళ్ళప్పుడు పాడాను, తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆయన ముందు పాడుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది సార్. చాలా తక్కువ మందికి దొరికే అరుదైన అదృష్టం అది. నువ్వు ధన్యుడు అనే సుస్వరం. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. చాలా బాగుంది, చాలా బాగుంది. ముందర కలదని మోసపోతే నిదే
ముందర కలదని మోసపోతినిది ఇందునే తుద పదమెక్కితి నా పంతాడేవు ఇంతి తూను రాలు గరగించే నిన్ను రట్టు సేవచ్చిన ఒక్క మనసాయ ఇంకా ఉండవయ్యా మిక్కుటపు నీ చేతలు మెచ్చి తినయ్యా చూడ పిన్న దానవు జూటు దనాలు గనము వాడికెతో పట్టాభిషేకం.